పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. జూలై 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ను నిర్వహించాలని సిఫార్సులో పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ పేర్కొంది. కోవిడ్ కారణంగా అత్యవసరం నిమిత్తం కొన్ని సందర్భాలు మినహా ఏడాదిన్నరగా పార్లమెంట్ సమావేశాలు సరిగా కొనసాగలేదు. 2021 బడ్జెట్ సమావేశాలు కూడా తక్కువ సమయంలోనే ముగించడంపై ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి సమావేశాలను అటు ఇటుగా 4 వారాల పాటు నిర్వహించేందుకు కేబినెట్ కమిటీ సూచించింది. ఇక పార్లమెంట్లో కూడా కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రత్యేక ఏర్పాటు చేయాలని సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఎప్పుడుంటాయి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు? సమావేశాలు జూలై 19వ తారీఖు నుంచి ఆగస్టు 13వ తారీఖు వరకు 3 వారాలకు పైగానే వర్షాకాల సమావేశాలు ఉండబోతున్నాయి. గత సంవత్సరకాలంగా చూసుకుంటే కోవిడ్ మహమ్మారి కారణంగా గత శీతాకాల సమావేశాలు అలాగే బడ్జెట్ సమావేశాలు అన్ని కూడా పూర్తిగా సాగలేకపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక దశలో పార్లమెంటు ఉభయ సభలను కూడా ఒకే సభ కోసం వినియోగించుకోవడం, లోక్సభ కోసం ఉదయం రాజ్యసభ కోసం మధ్యాహ్నం వినియోగించుకోవడము, పూర్తిస్థాయి చర్చలు జరగడానికి కోవిడ్ నిబంధనల కారణంగా చర్చలు కానీ ప్రసంగాలు కానీ ఇవన్నీ కూడా జరగని పరిణామాల నేపథ్యంలో ఈసారి వర్షాకాల సమావేశాన్ని సావధానంగా సుదీర్ఘంగా నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం 21 పనిదినాలు ఉండే విధంగా ప్రయత్నం చేశారు. అయితే దీంట్లో సెలవులకు సంబంధించి, ఇతర అంశాలకు సంబంధించి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బిజినెస్ ఏమి ఉండాలన్న దానికి సంబంధించిన విషయాన్ని బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ అలాగే ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. సమావేశాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరపాలన్న దానిపైన ఈరోజు జరిగిన సమావేశంలో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3 వారాల పాటు నిర్వహించే ఈ పార్లమెంట్ సమావేశాలకు అన్ని దిశల చర్చలు జరగబోతున్నాయి. గత సంవత్సరాల కాలంలో జరిగిన చోటు చేసుకున్న పరిణామాలన్నింటి కూడా అత్యంత కీలకంగా కూడా మనం గమనించాల్సి ఉంటుంది. కోవిడ్ పరిణామాల నేపథ్యంలో దెబ్బతిన్న ఆర్థిక ఇబ్బందులతో పాటుగా పెట్రోల్ ధరల పెరుగుదల, కోవిడ్ వైఫల్యాలు, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణ విషయంలోనూ లాక్డౌన్ అమలు విషయంలో అనేక అంశాల్లో విఫలం చెందిందని ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశమే కనిపిస్తుంది. దీనికి తోడు ఈ సమావేశాల్లో కానీ కేంద్ర కేబినెట్ రీషఫుల్ కూడా చేసే ఆలోచన ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి రీషఫుల్ కూడా ఈలోగానే జరిగే, అంటే రానున్న వారం రోజుల్లో కానీ కేంద్ర కేబినెట్ పునాది వ్యవస్థీకరణ కూడా జరగనున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక పరిణామాలు వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల ఐక్యత కూడా ఒకవైపు కనిపిస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ మినహా ఇతర పక్ష పార్టీలన్నీ కూడా ఏకమయ్యేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రతిపక్ష పార్టీల ఐక్యత, అధికార పార్టీలోని వైఫల్యాలు, దీనికి తోడు ప్రభుత్వం గత సంవత్సరాల కాలంగా అనేక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, వాటికి సంబంధించిన చర్చ కానీ ఇతర అంశాలు కానీ సుదీర్ఘంగా కొనసాగలేదు. కాబట్టి ఈసారి జరగబోయే పార్లమెంట్ సమావేశాలు అత్యంత ఆసక్తికరంగాను అత్యంత ఫలప్రదంగాను జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రజాస్వామ్య అమలు విషయంలో పార్లమెంట్ లో జరిగే చర్చలు అత్యంత కీలకంగా ఉండబోతున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కొన్ని కీలక పరిణామాలు ఉండబోతున్నాయన్న ఒక ఊహాగానాల ఈ జూలై 19వ తారీఖు నుంచి ఆగస్టు 13 వరకు కూడా ఈ వర్షాకాల సమావేశాలు ఉండబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.